మీరు ఇందాక వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను అంటే మీ భాషా విధానం గురించి చెప్పేటప్పుడు మీరు డైరెక్ట్గా అంటే అన్న చెల్లెల సంబంధం ఎవరిది రోజా గారిది దాని తర్వాత జగన్ గారిది సో దాన్ని మీరు అక్రమ సంబంధం కింద డైరెక్ట్గా మాట అనేసారు సో అలా మాట్లాడటాన్ని మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు సార్ అక్రమ సంబంధం అని అనలేదు మీరు సహజీవనం చేయట్లేదు అడిగాను అంటే మీరు కలిసి జీవించట్లేదు అని అడిగాను నేను అది అన్న చెల్లె కలిసి జీవిస్తున్నారో లేవరిసిన కలిసి జీవిస్తున్నారో వాళ్ళ ఇష్టం అది మీరు సహజీవనం చేస్తూ చేయట్లేదా అని అడిగా ఆ మాటని ఎందుకు అడగాల్సి వచ్చిందంటే మా సార్ గురించి మా పౌరు పవన్ కళ్యాణ్ సార్ గురించి మా సార్ ఫ్యామిలీ గురించి ఆయన మాట్లాడటం వల్ల మేము తిరిగి మాట్లాడాల్సి వచ్చింది తప్ప ఈ రోజు వరకు మేము ఆ ఒక పరిస్థితిని ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే నాయన నీ పక్కన ఉన్న పరిస్థితి కూడా చూసుకో ఇప్పుడు ఆ మహిళ నీ తోడబుట్టి రక్త రక్త మార్చుకుని చెల్లేం కాదు తోడబుట్టి చెల్లేం కాదు రోజా గారు నీ పక్కన పెట్టుకున్నప్పుడు పరాయ మహిళను పక్కన పెట్టుకున్నప్పుడు నెత్తికెక్కించుకొని పెద్ద పెద్ద పదవులు ఇస్తున్నప్పుడు మా ఇంటి అనుమానాలు ఉంటాయి లేదా ఇంకోళ్ళకి అనుమానాలు ఉంటాయి కానీ మేము ప్రశ్నించలేదే మౌనంగా మీరు అన్న చెల్లన్నా అక్క చెల్లన్నా ఏమన్నా మేము పడ్డాము విన్నాము సరే అనుకున్నాం సరిపెట్టుకున్నాం ఎప్పుడైనా సరే ఒక ఏళ్ళు వాళ్ళు చూపిస్తే మిగతా ఏళ్ళు మన వైపు చూపిస్తా అన్నట్టుగా మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ గురించి పర్సనల్ విషయాలు ఆయన మాట్లాడిన తర్వాతనే నాయన మేము కూడా నిన్ను అడిగేవాళ్ళం కదా రోజే కానీ పక్కన పెట్టి నిన్న రోజు నుంచి ఉన్నావు కదా మరి మేము అడగలేదే నిన్ను అన్నానే కానీ అక్కడ సంబంధం పెట్టుకున్నారు వాళ్ళ లవర్స్ అనే మాట నేను అనలేదు జనరల్గా ఇప్పుడైతే ఇక్కడ పదివేల కోట్ల వరకు తెలంగాణ ఎలక్షన్స్కి ఖర్చు అయ్యాయని చెప్పేసి బయట ఒక టాక్ ఉంది నాకు తెలిసి ఇది ఏపీలో కొంచెం డబ్బులే అవుతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలుస్తారా ఎందుకంటే అక్కడ ఏపీలో వినిపించే ఓటు ఏదైనా ఉంది అంటే సీఎం క్యాండిడేట్ జగన్ గారే వినిపిస్తోంది ఎక్కువగా సో డబ్బులు పంచకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారనే కాన్ఫిడెన్స్ మీకుందా లేదు సార్ ఆ పరిస్థితులు మారి ఎందుకంటే ప్రజలు బాగా చదువుకున్నారు ఎడ్యుకేషన్ లెవెల్స్ పెరిగినాయి నాలెడ్జ్ లెవెల్స్ పెరిగినాయి కమ్యూనికేషన్ పెరిగింది ఇంత ముందు అన్ని భరించారు ఏం చేస్తే జనం ఒప్పుకున్నారు పడ్డారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రజల్లోంచి తిరుగుబాటు వచ్చింది ఈ యొక్క అవినీతి ప్రభుత్వాలు ఏమైతే చేస్తున్నాయో ఈ విధంగా డబ్బులు ఓటుకి నోటు అని చెప్పేసి పెట్టేసి ఆ తర్వాత ఐదు సంవత్సరాలు నెత్తి మీద ఎక్కి రికార్డింగ్ డ్యాన్స్ చేస్తున్నటువంటి యువ కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు వైఎస్ఆర్ సిపి కావచ్చు ఏమైతే చేస్తున్నాయో ప్రజలన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళ వాళ్ళలో మార్పు వచ్చింది వాళ్ళ తిరుగుబాటుతనం వచ్చింది ఆ ప్రజల నుంచి వచ్చినటువంటి తిరుగుబాటుతనం వల్లనే పుట్టుకొచ్చింది జనసేన పార్టీ మాది ఆ పార్టీ మాది రాబట్టి ఎందుకంటే ఈ రోజు మా పార్టీ ప్రజలే నిర్మించుకున్నారు మేము నిర్మించింది కాదు అది మా సార్ అన్నారు జనసేన పార్టీ అని కానీ ఈ రోజు వరకు ఇంత సక్సెస్ఫుల్ గా మేము ముందుకు వెళ్తున్నాం అంటే ప్రజలు అన్ని రకాల కులాలు అన్ని రకాల మతాలు అన్ని రకాల వర్గాలు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కారణం చేత వాళ్ళు అన్యాయం గురైన వాళ్ళే వాళ్ళు వచ్చినటువంటి విప్లవం వల్లనే రోజు మా పార్టీ ముందుకు పోతా ఉంది రేపు గెలిపించుకోవడం కూడా ప్రజలే మా పార్టీని డబ్బు కాదు ఎందుకంటే డబ్బుతో ప్రజలను ఎప్పుడు కొనలేరు కొంత భాగం నేను నడిచి ఉండవచ్చు ఎందుకంటే ప్రజల్ని మభ్య పెట్టినంతకాలం పెట్టారు ప్రజల్ని గొర్రెలు అనుకున్నారు అమాయకులు అనుకున్నారు నడిచింది ఇప్పుడు ఆ పరిస్థితిలో ప్రజలు లేరు కాబట్టి మా ధీమా మా ధైర్యం ఏంటంటే ప్రజలే మాకు ఇప్పుడు ప్రజల్లో చాలా మార్పు వచ్చింది చాలా తిరుగుబాటుతనం వచ్చింది చాలా విప్లవాలు పుట్టుతున్నాయి ఇప్పుడు మా ధైర్యం కూడా అదే అనమాట మాది సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని కాన్ఫిడెన్స్ అయితే ఉంది మీకు ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో మా జనసేన పార్టీ గెలుస్తుంది మా పవర్ స్టార్ పవన్ సార్ సేమ్ అవుతారు ఓకే ఈ పార్టీ మీద బయట ఒక టాక్ ఉందండి ఎన్ఆర్ఐ నుంచి ఫండ్స్ తీసుకుంటున్నారు అది కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఎలక్షన్ టైంలోనే ఖర్చు పెడదామని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి టాక్ ఉంది సార్ ఈరోజు వరకు ఈ విషయం క్లారిటీగా చెప్పాలి నేను జనసేన పార్టీ డబ్బుల పార్టీ కాదు వదోల పార్టీ కాదు ఈ రోజు ఎన్ఆర్ఎస్ దగ్గర నుంచి కానీ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి కానీ మాకు డబ్బులు ఇవ్వండానికి మేము అడగట్లేదు కాకుండా ఏదైనా పార్టీ కొత్త పార్టీ పెట్టినప్పుడు స్వచ్ఛందంగా మీరు సేవ చేసే వాళ్ళు ఉంటే చేయండి ఏమైనా డొనేట్ చేస్తుంటే డొనేట్ చేయండి అని చెప్పి ఏ పార్టీ అని అడుగుతుంది మేము కూడా అట్లా అడిగాం స్వచ్ఛందంగా మా పార్టీ మీద నమ్మకం ఉంటే మా అధినేత మీద నమ్మకం ఉంటే మేము సేవలు చేయడానికి కానీ మేము ఏదన్నా కానీ ప్రజలకు సేవ చేయడానికో ముందుకు పోవడానికో స్వచ్ఛందంగా మీరు వచ్చి సేవ చేసే వాళ్ళు చేయండి డొనేట్ చేసే వాళ్ళు చేయండి అని మేము అడగడం జరిగింది ఆ తర్వాత ఎవరిస్తానికి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళు సేవలు అందిస్తున్నారు డొనేట్ కూడా చేయడం జరుగుతా ఉంది తప్ప ఎవరిని కూడా మేము బేర స్థరాలు పెట్టి మాకు ఇంత ఇవ్వండి మాకు ఇంత ఇస్తే మీకు ఈ పదవులు ఇస్తాము లేకపోతే మాకు ఇంత ఇస్తే మీకు డబ్బులు ఇస్తాము ఎలక్షన్ తర్వాత అని ఈ బేర స్థరాలు అనేది మా పార్టీలో నడవు ఇంతవరకు అలాంటి జరగలేదు ఇక ముందు జరగకూడదు ఎందుకంటే పవర్ స్టార్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితులు ఇలాంటివన్నీ ఒప్పుకోరైన అంటే ఇక్కడ ఎలా ఉందంటే జనసేన పార్టీ పేరు చెప్పుకొని ఫండ్స్ కలెక్ట్ చేసుకొని డబ్బులు బయట టాక్ లేదు సార్ మా జనసేన పార్టీలో కర్మకర్త క్రియ మూడు మా పౌర్ష పవన్ కళ్యాణ్ సరే ఆయన ఆయన మాట కాదని ఆయనకి నచ్చని పని ఇంత చేసే పరిస్థితులలో మా జన లేరు కొన్ని లక్షల మంది మా జన ఉన్నాం మేము జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నాము ఏది కూడా ఆయనకి చిన్న మచ్చ తీసుకొచ్చేటువంటి పని ఏది కూడా మేము ఎవ్వరూ చేసే పరిస్థితులలో రెండు తెలుగు రాష్ట్రాలు మేము లేము ఇతర దేశాలు కూడా ఉన్నారు మాకు జనసేన పార్టీ కార్యకర్తలు చిన్న మచ్చ తీసుకొచ్చే పరిస్థితుల్లో మేము లేము ఎందుకంటారా ఈ జనసేన పార్టీ నిలబెట్టుకున్న జనం మేము ఆ దానికి మచ్చ తీసుకొచ్చేటువంటి ఆ పార్టీకి మచ్చ తీసుకొచ్చేటువంటి ఎటువంటి పరిస్థితులలో కూడా మా జనసేన పార్టీ ఒక కార్యకర్త కూడా నడవడు నేను గ్యారంటీ ఇస్తున్నా ఎందుకంటారా నేను రెండు తెలుగు రాష్ట్రాల్లో మా జనసేన పార్టీ కార్యకర్తలు నేను మాట్లాడుతూ ఉంటాను మాదంతా కూడా మేము అంతా ఒక మాట మీద ఉన్నాం ఒకే మాట మీద ఐకమత్యంగా ఉన్నాము ఐక్యమత్యం కలిసి నడుస్తున్నాం కాబట్టి మాకు తెలుగు నేను నడవు నాకు అన్నీ తెలుసుకొని అన్నీ మాట్లాడుకొని ఐకి వచ్చాక మేము ముందుకు వెళ్తున్నాం ఓకే ఒక్క మచ్చ కూడా మేము తీసుకురామని చెప్పేసి మీరు అంటున్నారు కానీ మీరు మాట్లాడే విధానం వల్ల మీ భాష వల్ల కొంతమంది జన సైనికులే అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే మిమ్మల్ని చూసిన తర్వాత అంటే మీ ఓట్స్ కానీ అవి చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పరుగు తీయడానికే ఇవి జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి టీడీపీ వాళ్ళే కావాలని పంపించారు ఇవన్నీ అని చెప్పేసి అంటున్నారు దానికి ఉంటారండి హండ్రెడ్ పర్సెంట్ మా జనసేన పార్టీ కార్యకర్తలు అయితే కాదు సార్ ఎందుకంటే అపోజిషన్ వాళ్ళు ఏదైనా ఫేక్ ఐడీలు తయారు చేసుకొని మా పార్టీ పేరుతోనో మా అధినేత ఫోటోలో పెట్టుకొని ఫేక్ ఐడీలు తయారు చేసుకుని మాట్లాడటమే కానీ మా జనసేన పార్టీలో ఎవరైతే మా కార్యకర్తలు ఉన్నారో మా తమ్ముళ్ళు ఏ ఒక్కరు కూడా నన్ను అనుమానించడం కానీ అవమానించే పని వాళ్ళు చేయరు ఎందుకంటే వాళ్ళందరికీ నేను అక్కని అమ్మని చెల్లిని నేను ఎప్పుడు అలాంటి పరిస్థితులు నడవు ఏదైనా మాటలు నడిచినాయి అంటే మాత్రము ఈ యొక్క వైఎస్ఆర్ సిపి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళు చేసే కుట్రలో భాగమే ఇది ఎందుకంటే తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నా ప్రతి ఒక్క నాయకుడిని ఆ పార్టీలో పథకాలని లొసుకుల్ని నూట పదకొండు పథకాలు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు నూట పదకొండు పథకాలు పెట్టిన సర్వరాశ్రం చేసి ఆయన అది నేను ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మోడీ గారితో చేరిని ప్రత్యాహోద రాకుండా చేశాడు నియోజకవర్గాలు పంచుకుని చేశాడు ఆయన కుమ్మక్కై అది ప్రశ్నిస్తున్నాను ఈ విధంగా ఏంటంటే వాళ్ళ రాజకీయం ఏదైతే ఉందో నాకున్న అనుభవానికి ప్రతి ఒక్క అంశాన్ని నేను మీడియా ద్వారా బయట పెట్టడం వలన అది తట్టుకోలేక భరించలేక ఈ ఫేక్ ఫేకటి చేయడం ఏమీ అంత కష్టమేం కాదు రోజు కొందరు ఫేకీలు చేసి వదలొచ్చు మనం దాని ద్వారా వాళ్ళు కామెంట్లు పెట్టడం మాట్లాడటం స్పందించడం జరుగుతుంది తప్ప మా పార్టీలో ఎటువంటి తిరుగుబాటు అనేది నా మీద లేదు స్వచ్ఛందంగా నన్ను వాళ్ళు స్వీకరించారు ఈరోజు నేను పట్ట జరువు అన్ని అవుతా ఉంది మరి ఈరోజు వరకు ఎక్కడ రిమార్క్ లేదు ఎవరు మా ఎవరు కూడా నన్ను ఆ విధంగా మాటలు ఇచ్చింది లేదు ఇది ఖచ్చితంగా ఇది అపోజిషన్ పార్టీ వాళ్ళు చేస్తారు సార్ ఇది మీ మీద మీ ఫేస్బుక్ ఐడి నుంచి సో అంటే ఎవరైతే బిగ్ షాట్స్ ఉంటారో వాళ్ళకి మెసేజ్లు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు తీసుకుంటున్నారండి అంటే సెకండ్ వేలో రెండో వేలో ఇల్లీగల్గా వాళ్ళు ఏదో రకంగా మాటలు చెప్పి డబ్బులు సంపాదించుకుంటున్నారని చెప్పేసి బయట టాక్ ఉంది అది ఎంతవరకు కరెక్ట్ ఉంది అట్లా మనం మోసపోయి డబ్బు నించుకొని ఇస్తారు జనము అమాయకంగా ఈ రోజుల్లో అదొకటి తర్వాత నాకేం తక్కువ నేను అడుగుతున్నా సెవెన్ లాంగ్వేజెస్ లో ఏడు రాష్ట్రాల్లో నూట పది సినిమా హీరోలు చేసిన మనిషిని నేను ఈ రోజు ఒక ఏ సినిమా లాంగ్వేజ్ లో అయినా సరే తెలుగు కావచ్చు కన్నడ కావచ్చు మలయాళం కావచ్చు హిందీ కావచ్చు మరాఠీనో ఒరిసానో ఏ లాంగ్వేజ్ అయినా సరే ఒక అమ్మ క్యారెక్టర్ అక్క క్యారెక్టర్ చెల్లెలుగా వదిన నేను చేస్తే నాలుగు రోజులు షూటింగ్ చేస్తే టూ లాక్స్ ఇస్తారు అట్లా నెలకు నాలుగు సినిమాలు చేసుకోవచ్చు నేను తర్వాత సీరియల్స్ చేస్తే నెలకు రోజు సీరియల్స్ షూటింగ్ ఉంటుంది రోజు పదివేలు ఇస్తారు జీ జీ తెలుగు మా టీవీ జెమనియో ఏం కూడా రోజు పదివేలు ఇస్తారు ఆ విధంగా నాకు అంటే అంత సంపాదన వచ్చే లైఫ్ నాకు పెట్టుకొని ఎవరినో టార్గెట్ చేసి డబ్బు తీసుకునే పరిస్థితి నాకు లేదు ఇంకోటి ఏంటంటే బిగ్ షాట్లు ఎప్పుడూ ఫేస్బుక్ లో ఉన్నారు కూడా అది కూడా ప్రజలందరూ తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఏదో ట్విట్టర్లోనో వాళ్ళు ఉండేది తర్వాత వాళ్ళు ఏదో వాట్సాప్ గ్రూప్ లోనూ ఉంటారేమో కానీ ఫేస్బుక్ అనేది అసలు ఫస్ట్ రెండు తెలుగు రాష్ట్రాలు పరిచయం చేస్తే నేను దాన్ని పబ్లిసిటీ చేస్తే నేను ఫేస్బుక్ ని ఎందుకంటే తొమ్మిది సంవత్సరాలు ఫేస్బుక్ లో ఉన్నాను నేను ఎందుకంటే అది అబద్ధం కూడా కాదు మనం చూస్తే తెలిసిపోతుంది ఫేస్బుక్ లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను అనేది నైన్ ఇయర్స్గా ఉన్నాను సో మన ల్యాక్స్ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఫాన్స్ ఉన్నారు ఫాలోవర్స్ ఉన్నారు ఇంతవరకు ఎటువంటి రిమార్క్ లేదు నిజంగా తప్పు జరిగి ఉంటే ఈ పాటికి ఎవరన్నా ఒకడైనా కేసు పెట్టి ఉండేవాళ్ళుగా ఒకడైనా పోలీస్ కంప్లీట్ పెట్టే ఇచ్చేవాళ్ళు ఒక మీడియా ముందు మాట్లాడేవాళ్ళు కదా అలాంటి పరిస్థితి నడవలేదు అంటే ఎన్ని దారులలో నన్ను ఇబ్బంది పెట్టాలో ఎన్ని దారులు నన్ను క్లోజ్ చేయొచ్చు ఎందుకంటే ఫేస్బుక్ ద్వారా కొన్ని లక్షల మంది ఇన్స్పెక్షన్ చేస్తున్నాను నేను తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా అది దాన్ని క్లోజ్ చేయించే ప్రయత్నం మీద ఈ ఫేక్ ఐడి ఫేస్బుక్ కి చాలా కంప్లీట్లు పెట్టారంట తీసేయమని నా ఐడి అలా మా పార్టీ ఆఫీస్ చాలా కంప్లీట్లు పంపించారు అలానే ట్విట్టర్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడైతే నేను ఉన్నానో అన్ని చోట్ల ఫేక్ ఐడి ద్వారా మంచిదిగా తీసేయండి అని చెప్పేసి అన్ని రకాల కంప్లీట్లు పోతున్నాయి వెనక ఎవరైనా వీలేదు సార్ వైసార్ సిపి పులకాలు తర్వాత ఆర్టీడీపీ పార్టీ వెరీ పుష్పాలు వీలే ఉండేది ఎవరు ఇంకెవరో బయట దేశం నుంచి వచ్చి ఎవరు చేయరు వీళ్ళే చేసేది మీరు ఇందాక అన్నారు అంటే నేను వారనుకో లేదంటే ఇలా షూట్స్కి వెళ్తే ఒక టూ ల్యాక్స్ వరకు వస్తాను బట్ నేను మీ ఇంటర్వ్యూ ఒకటి చూసాను వన్ అవర్కి వన్ ల్యాక్ తీసుకుంటాను అన్నట్టు చెప్పారు అనమాట దేనికంటే అంటే ఏ షూట్స్ కి జనరల్ గా అలా వన్ ల్యాక్ తీసుకో వన్ ల్యాక్ తీసుకుంటారు నేను హీరోయిన్ చేసినప్పుడు తీసుకున్నాను సార్ నేను హీరోయిన్ చేసినప్పుడు ఏంటంటే అది భారీ క్యారెక్టర్ కాబట్టి హీరోయిన్ మీదనే సినిమా నడుస్తుంది కాబట్టి హీరో హీరోయిన్ మీద ఆ క్యారెక్టర్ ని బట్టి ఆ రోజుల్లో ఆ రేంజ్ బట్టి ఇచ్చారు ఇప్పుడు ఏంటంటే ఆ క్యారెక్టర్స్ చేసే పరిస్థితి కాదు కాబట్టి ఒక వదినగా అక్కగా అమ్మగా అట్లా ఇస్తారు ఇప్పుడు ఆ కారెక్టర్స్ కోసరికి ఏంటంటే డిమినేషన్ తగ్గుతుంది ఆటోమేటిక్ గా షూటింగ్ డేస్ కూడా తగ్గుతాయి అప్పుడే ఈరోజు ట్వంటీ డేస్ ఇవ్వాల్సి వచ్చేది ఇప్పుడు ఒక సినిమా టూ డేస్ ఇస్తే చాలు ఇప్పుడు ఒక ఫోర్ డేస్ ఇస్తే చాలు క్యారెక్టర్ బట్టి డేట్స్ ఉంటాయి డేట్స్